హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జబర్దస్త్ నుంచి రష్మి అనసూయ అవుట్ ఇలాంటి రీజన్తో వెళ్ళిపోతామని ఊహించి ఉండరు లాక్డౌన్ ఎత్తేస్తున్నాం టీవీ షూటింగ్లు మళ్ళీ ప్రారంభం అయిపోతున్నాయి ఇప్పటిదాకా పాత పాత ప్రోగ్రాములతో ప్రేక్షకులను చావు కొట్టేస్తున్న టీవీలు మళ్ళీ సీరియళ్ళు రియాలిటీ షోలు ఇతర ప్రోగ్రాములకు రెడీ అయిపోతున్నాయి కానీ ముందున్న జోష్ జోష్వింద ఈ ప్రశ్నకు సమాధానం లేదు టీవీలకు యాడ్ రెవెన్యూ బాగా పడిపోయింది ఇప్పటిదాకా పెట్టినంత స్వేచ్ఛగా ఉదారంగా భారీగా ఖర్చు పెట్టలేని స్థితి సో పెద్ద ఎత్తున కాస్ట్ కటింగ్ కసరత్తులు మొదలయ్యాయి తప్పదు మరి ఆ ప్రభావం రెమెండ్రేషన్ల మీద కూడా పడుతోంది ఉదాహరణకు ఈటీవీలో జబర్దస్త్ జనం ఎంత తిట్టుకున్నా దాన్నే పడి పడి చూస్తూ ఉంటారు ఆ షో రేటింగ్లు ఆదాయం పుణ్యమా అని ఆ కమెడియన్లకు యాంకర్లకు జడ్జిలకు బాగా గిట్టుబాటు అవుతోంది కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది తెలుస్తున్న సమాచారం మేరకు భారీగా రికమెండేషన్ పొందుతున్న యాంకర్లు రష్మి అనసూయలకు ఈ షో నిర్మాతలైన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు టాటా చెప్పేశారు ఇప్పటిదాకా జబర్దస్త్ ఒకరు ఎక్స్ట్రా జబర్దస్త్ మరొకరు ఏలుతున్నారు వాళ్ళ ప్లేసుల్లో జబర్దస్త్ షోకు యాంకర్ మంజూషా ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు మరో యాంకర్ విష్ణుప్రియ వచ్చేస్తున్నారు వీరిలో విష్ణుప్రియ ఇటీవల పాపులర్ యాంకరే పోరా పోవే ప్రోగ్రాంతో అందరికీ పరిచితరాలే ఆమె అనసూయ రష్మి తమ డ్యాన్స్లతో స్పాంటేనియస్ నవ్వులతో గ్లామర్తో సరదా సరదాగా షో యాంకరింగ్ చేస్తున్నారు జనం అంత త్వరగా కొత్త వాళ్లను యాక్సెప్ట్ చేయరు ఇన్నేళ్లు అలవాటైన వీళ్లను వదిలేసి అకస్మాత్తుగా మంజూషా విష్ణుప్రియలను అంగీకరిస్తారా లేదా చూడాలి ఆ మధ్య జబర్దస్త్ వదిలేసి వేరే ఛానల్లో దీనికి పోటీగా అదిరింది అనే కాపీ షో స్టార్ట్ చేసిన నాగబాబు సమీరా అనే యాంకర్ను తీసుకున్నాడు కానీ ముందుగా అనుకున్న అన్ని ఎపిసోడ్లు కూడా పూర్తి కాకముందే ఆమెకు బై బాయ్ చెప్పేశాడు ఆమె అనుకున్నంతగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిందని నాగబాబు భావన అందుకే రవి భానులను తెచ్చిపెట్టాడు కొద్దిగా అనసూయ రష్మిలను కట్ చేయడానికి కారణం వాళ్ళకిచ్చే భారీ రెమ్యునరేషన్ లేనని వాళ్ళ ప్లేసుల్లో మంజూషా విష్ణుప్రియలకు కాస్త తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని సమాచారం వీళ్ళే కాదు ఇకపై సింగిల్ జడ్జి మాత్రమే అది రోజా మాత్రమే ఇప్పటిదాకా మనో ఆలీ పోసాని శేఖర్ మాస్టర్ ఇలా ఎవరెవరినో తెచ్చి జడ్జిగా కూర్చోబెడుతున్నారు అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే స్కిట్లకు చెల్లించే మొత్తాల్లోనూ భారీగానే కత్తెరలు వేస్తున్నారు సహజంగానే ఆ ప్రభావం టీం లీడర్లు కమెడియన్లపై పడనుంది మొన్న మొన్నటిదాకా చమక్ చంద్ర హైపర్ ఆది టీంలకు భారీగా పే చేసేవాడు చంద్ర వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఆది ఎక్కువ తీసుకుంటున్నాడు తన రమ్యన్ కోత పడ్డటే ఈ జబర్దస్త్ మార్పులు చేర్పులు జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే మిగతా టీవీల్లో ప్రోగ్రాములు కూడా ఇక కాస్ట్ కటింగ్ పొందాయి తప్పదు అనివార్యం